హాయ్, వెల్కమ్ టు టీవీ 45. విజయ్ సేతుపతి లెక్కే వేరు. హీరోగా ఎదిగి విలన్గా వెలిగిపోతున్నాడు. బేసిక్గా ఎవరైనా విలన్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరో అవుతారు, కానీ ఈ తమిళ స్టార్ మాత్రం హీరోగా పేరు తెచ్చుకుని విలన్గా వణికిస్తున్నాడు. అమాంతం 30 కోట్లకు ఎగబాకాడు. కోలీవుడ్ స్టార్స్ లో సౌత్ మొత్తం మార్కెట్ ఉన్న స్టార్ విజయ్ సేతుపతి. ఇక బాలీవుడ్ లో కూడా విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్ దేవరకొండ స్టైల్లోనే ఉంది. కారణం మాత్రం ఓటీటీ దయ్యే. తన మూవీ 96 విక్రమ్ వేద 2 ఓటీటీలో నార్త్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాయి. అందుకే తన రెమ్యునేషన్ 15 కోట్ల నుంచి 30 కోట్లకు చేరుకుంది. విజయ్ సేతుపతి తమిళ్లో ఏ మూవీ చేసినా కూడా 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఇప్పుడు బాలీవుడ్ బాషా జవాన్ మూవీకి 30 కోట్లు తీసుకుంటున్నాడు. షారుఖ్ తో తమిళ డైరెక్టర్ ఆట్లీ తీస్తున్న మూవీలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. తెలుగులో ఉప్పిన అంటూ ప్రయోగం చేసి విలన్ గా వచ్చాడు. సైరాలో చిరు తమ్ముడుగా కనిపించాడు. అలా అక్కడ మార్కెట్ పెరగగానే తన ప్రతి తమిళ మూవీతో ఇక్కడ దండెత్తుతున్నాడు. విక్రమ్ మూవీ పానిండియా లెవెల్ లో ఆకట్టుకోవడం కూడా విజయ్ కి కలిసి వచ్చింది. ఏది ఏమైనా కానీ సూర్య కార్తిల తమిళ్లో మూవీ చేసి మిగతా భాషల్లో సందడి చేయడం కాకుండా పొరుగు భాషలో విలన్ గా చేసి తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు నార్త్ లో కూడా విజయ్ సేతుపతి మార్కెట్ కొద్దిగా పెరుగుతోంది. షాహిద్ కపూర్ తో ఓ ప్రయోగం, షారుఖ్ ఖాన్ తో జవాన్ ప్రయాణం, ఈ రెండు హిట్ అయితే విజయ్ సేతుపతి తమిళ్ మూవీలు కూడా హిందీలో విడుదలవడం ఖాయమంటున్నారు.